వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అర్బి సబ్జీతో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అర్బి సబ్జీ అంటే ఏం లేదు, చామగడ్డలు. సో ఫస్ట్లీ మనం ఆలూస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాం కదా, దీంతో సేమ్ చామగడ్డల్ని కూడా అలా మంచిగా నీట్గా కడుక్కొని పొట్టు తీసేసి జస్ట్ ఇలా స్లైసెస్ లాగా చేసుకోవాలి. మీ ఇష్టం, ఐ మీన్ ఇలా ఈ షేప్ వద్దు, మాకు నార్మల్గా సాఫ్ట్గా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలన్నింటినీ వేసేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, లైక్ చిప్స్ లాగే ఉంటుందన్నమాట. ఇది మ్యాక్సిమం చామగడ్డలు ఇష్టపడరు ఎవరు. సో అసలు ఇది చిప్స్ లాగా అయిపోయాక అసలు తెలీదు చామగడ్డలు అని. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా నైస్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బౌల్లో తీసుకోవాలి. సో ఇలాంటి బౌల్లో తీసుకుంటే మనం పట్టుకొని మిక్స్ చేసుకోవడానికి అలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే చిటికెడు గరం మసాలా. ఎక్కువగా గరం మసాలా వేసుకోదు, జస్ట్ ఒక ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక చిటికెడు అలా అంతా వేసుకుంటే సరిపోతుంది. సో వీటిని అన్నింటిని అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది కదా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.